వెల్కమ్ టు సాక్షి టీవీ. అంత ఊహించినట్టి డార్లింగ్ ప్రభాస్ కల్కి పలు రికార్డ్స్ని బదులు కొట్టింది. రిలీజ్కి ముందే పలు రికార్డ్స్ని సొంతం చేసుకున్న కల్కి ఇప్పుడు సరికొత్త రికార్డుని సాధించింది. భారతీయ సినీ చరిత్రలో ఏ సినిమా సాధించని ఘనతను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా తొలి రోజు 100 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది. తొలి రోజు దేశంలోని అన్ని భాషల్లో కలిపి కల్కి 115 కోట్ల గ్రాస్, 95 కోట్ల నెట్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేస్తుంది. అలాగే వరల్డ్ వైడ్ తొలి రోజు వసూలలో 180 కోట్లు వసూలు చేసి 3rd highest ఎర్నర్గా నిలిచింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 223 కోట్లతో ఫస్ట్ పొజిషన్లో ఉంది. బాహుబలి 217 కోట్లతో సెకండ్ పొజిషన్లో ఉంటే కల్కి 180 కోట్లతో థర్డ్ పొజిషన్లో నిలిచినట్లు SACNIC.com అంచనా వేసింది. కల్కి తర్వాత 159 కోట్లతో KGF 2, 158 కోట్లతో సలార్ 4 ఐదు స్థానాల్లో నిలిచాయి. కాగా తొలి 5 స్థానాల్లోని 5 సినిమాల్లో 3 ప్రభాస్వే కావటం గమనార్హం. అటు ఓవర్సీస్లోనూ నన్ను కొట్టేవాడే లేదంటున్నారు యంగ్ రెబల్ స్టార్. ఇప్పటికే ప్రీ బుకింగ్స్లో కొత్త రికార్డ్స్ని సృష్టించిన కల్కి ఇప్పుడు తొలి రోజు వసూళ్లలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఒక్క అమెరికాలోనే $5 మిలియన్ వసూలు చేస్తుంది. అది నార్త్ అమెరికాలో $3.8 మిలియన్ వసూలు చేసి పాత రికార్డ్స్ను తిరగరాస్తుంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ కూడా ఇంత కలెక్షన్స్ రాబట్టలేదు. $3.46 మిలియన్ RRR 2 $2.6 మిలియన్ సలార్, $2.45 మిలియన్ బాహుబలి 3-4 స్థానాల్లో నిలిచాయి. ఇందులోనూ 4 ఇంట్లో 3 సినిమాలు ప్రభాస్వే ఉండటం గమనార్హం.